స్త్రీ విద్యకి మహాయోగానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి మంత్ర లయ హఠ జ్ఞాన యోగముల యొక్క సమాహారమే శ్రీ విద్య అంటే మనోన్మని విద్య సాధన విధానం ఏ విధంగా ఉంటుంటుంది క్రమక్రమంగా అన్ని చక్రాలని దాటుకుంటూ సహస్రారం వరకు పయనించేటువంటి ఈ క్రమంలో కలిగేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనోన్మణిలో చాలా ప్రశస్తమైనటువంటి విషయాలుగా చెప్పారు అసలు నిజంగా ఎన్ని యోగాలు ఉన్నాయి లయ యోగాలు లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వాటిల్లో ప్రధానంగా మనం ఏది సాధన చేస్తే మంచిది పార్వతీదేవికి సాక్షాత్తు సదాశివుడు ఉపదేశించినటువంటి యోగాలు ఈ లయ సంబంధమైనటువంటి యోగాలు మూలాధారంలో ఎటువంటి అనుభవాలు వస్తాయి ఎటువంటి అనుభూతులు వస్తాయి మూలాధారం నుంచి సహస్రాల చక్రం వరకు కుండలిని మార్గ ప్రయాణం ఏదైతే ఉందో అలా మూలాధార స్థితిలో మేల్కున్నప్పుడు వచ్చేటటువంటి విశేషమే అక్కడికి వెళ్ళేసరికి ఈ సాధకుల్లో ఉండేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస వ్యాయామం కూడా ఆగిపోతుంది మరణం కాదు ఈ మూలాధారం స్వదిష్టానం మధ్యలో బ్రహ్మగంధి వివేదనం జరుగుతుంది కదా ఈ బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల్లో తొలి గ్రంథి బ్రహ్మగ్రంథి ఈ జీవుడు కూడా శివుడిలో లైవ్ అయిపోతాడు అప్పుడు జరిగేటువంటిది శివోహం 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 ఇరవై టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇప్పుడు రాణి సదాశివమూర్తి గారితో ఉన్నాం వారు తిరుపతిలో ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు వారికి అనేక అవార్డులు అనేక రివార్డులు రావటం అనేది జరిగింది వారు సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వారు వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది నమస్కారం గురుగారు నమస్కారం అండి నిరవే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం స్వామి శ్రీ విద్య అనగానే అనేక యోగాల సమాగం అనేక యోగాలు కలగలుపుగా ఉంటాయి అంటారు అసలకి దాన్ని ఒక మహాయోగం అని కూడా అంటారు అసలకి శ్రీ విద్యకి మహాయోగానికి ఉన్నటువంటి సంబంధమేంటి అసలు శ్రీవిద్యలో ఈ మహాయోగం తాలూకు ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి వాటి విశిష్టరేమిటి అంతరాయతిరోపశాంతయే శాంతపవనమచిత్యవైభవం తమ్ నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా ఆశాసురాసీభవదంగాసైవ దాసీకృతసింధుం మందస్మితైర్నింది దశారథేందుం వందేరవిందాసన సభాయ నమః మీరు అడిగినటువంటి ప్రశ్న శ్రీ విద్యకు సంబంధించినటువంటి బహుప్రకారములైనటువంటి యోగములలో ఆ మహాయోగం అనేటువంటి ఒక అంశం ఉన్నది ఈ మహాయోగం అంటే విధములైనటువంటి యోగముల యొక్క సమాహారము అని చెప్తారు అయితే ప్రధానంగా శ్రీ విద్యోపాసకులు అనుసరించేటువంటి అభ్యసించేటువంటి ఉపాసించేటువంటి యోగములు నాలుగు ఉన్నాయి అందులో ఏమిటంటే మంత్రయోగమని లయయోగం అని హఠయోగం అని జ్ఞానయోగం అని కాబట్టి మంత్ర లయ హఠ జ్ఞానయోగముల యొక్క సమాహారమే శ్రీ విద్య అంటేను ఈ యోగం యొక్క నిర్వచనం యోగాలలో ఉండేటువంటి మంత్ర యోగానికి సంబంధించినటువంటి కొన్ని మౌలిక విషయాలను గురించి మనం పూర్వం వినే ఉన్నాం ఇప్పుడు మనం లయ యోగానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకోవాలన్నమాట అసలుకి లయ యోగాలు నేను దాని ప్రకారం శివపార్వతుల సంవాదంలో కొన్ని వందల వేల యోగాలు ఉన్నాయంటారు అసలు నిజంగా ఎన్ని యోగాలు ఉన్నాయి లయ యోగాలు వాటిల్లో ప్రధానంగా మనం ఏది సాధన చేస్తే మంచిది అసలు లయయోగం యోగం అనేటువంటిది సదాశివోక్తాని సపాద లక్ష అని చెప్పారు అమ్మవారికి పార్వతీదేవికి సాక్షాత్తు సదాశివుడు ఉపదేశించినటువంటి యోగాలు ఈ లయ సంబంధమైనటువంటి యోగాలు ఈ యోగాలు ఇవి లక్షాపాతికి వేలు పైబడి ఉన్నాయి అన్నారు ఈ లక్షాపాతికి వేలు నేననుకోవడం అది కేవలం మనకి లక్షా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తరువాత వచ్చేటువంటి పాతిక వేలు కాదు అది అసంఖ్యాకమైనటువంటి యోగాలు అని చెప్పడం కోసమని ఆ ప్రాచీనులు అలా చెప్పారనమాట అయితే ఇటువంటి లయ యోగాల్లో వాయు బంధనం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అంతర్గతమైనటువంటి కుండలీ శక్తి ఏదైతే ఉందో ఆ కుండలినీ శక్తిని జాగృతం చేసి పైకి తీసుకువెళ్ళడం అంటే మూలాధారం నుంచి సహస్రాల చక్రం వరకు కుండల్ని మార్గ ప్రయాణం ఏదైతే ఉన్నదో దాన్ని అంతటినీ కూడా లయయోగంలో భాగంగా చెప్తారు వస్తుత లీయతి అస్మిన్ సర్వం జగత్ ఇది లయం అని చెప్పేసి అంటారు లయం అంటే మనకు సృష్టి స్థితి లయాలలో కారణంలో కార్యం ఇమిడిపోవడం అన్నమాట కార్యం ఈ జగత్తు వైవిధ్య భరితమైనటువంటిది వ్యక్తి సమష్టి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వ్యక్తుల యొక్క అసంఖ్యాకమైనటువంటి సమూహమే సమష్టి అంటే ఈ వ్యక్తి సమష్టి అన్నీ కూడా లయమైపోయి ఈ చివరికి మిగిలేటువంటిది ఏమిటంటే సాక్షాత్తు కారణభూతమైనటువంటి తత్వం అనమాట అంతవరకు తీసుకుని వెళ్ళేటువంటిది లయయోగం అన్నమాట కాబట్టి లయయోగంలో మనం చెప్పాలంటే అమ్మవారి యొక్క అంతర్యాగ విధానం అంతా కూడా లయయోగంలోనే అంతర్భవించి ఉంటుందన్నమాట కనుక ఈ లయయోగం అనేటువంటి ఈ విధానంలో మనకు అని సపాద లక్ష్య అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకి శంకర భగవత్పాదుడు చెప్పినటువంటి యోగ తారావళిలో ఒక చిన్న పాదం అన్నమాట ఆ యోగ తారావళి ఏదైతే ఉన్నదో అది మనోన్మనీ విద్య అనేటువంటి దాన్ని గురించి మనకు ఉపదేశిస్తుంది సాన్మనీ విద్య మనోన్మనీ విద్య ఈ మనోన్మనీ విద్య అనేటువంటిది సమస్త కొత్త లయయోగాలలో యోగాలలో సర్వశ్రేష్టమైనటువంటిది అని శంకర భగవత్పాదలు కూడా మనకి చెప్పినటువంటి విషయం కనుక ఇది అసలు మ మనోన్మని విద్య సాధన విధానం ఏ విధంగా ఉంటుంది స్వామి సాధారణంగా మనకి మంత్రయోగం అనేసరికి మంత్రము జపము ఆ జపంలో సాధన సాధన ద్వారా సమాధ్యవస్థ పర్యంతం వెళ్ళడం అనేటువంటివి కొన్ని మార్గాలుగా చెప్పుకుంటూ వచ్చారు యమనేయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ అష్టాంగ యోగం అనేటువంటి దాని అంతటిని కూడా మంత్రయోగంలో అంతర్భవింపజేశారు అయితే ఇదే సమయంలో మంత్రమననం చేస్తూ ఆ దైవం మీద దృష్టిని నిలిపి దైవోపాసనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ మనోన్మణి విద్యకి దోహదం చేసేటువంటిది ఏమిటంటే మనకు లోపల అనంత శక్తి ఉన్నది లోపల ఉన్నటువంటి అనంత శక్తిని మనం అనుభవంలోకి మనం తీసుకుని రాలేకపోతున్నాం కారణం ఏంటంటే ప్రాపంచికమైన మాయ యొక్క ప్రభావితులమై ప్రపంచంలో నేను నాది అనేటువంటి ఈ రెండు అహంకార తత్వాలకు లోనే మనం ఏం చేస్తున్నామంటే దీన్నంతటినీ కూడా ఆ అంతఃశక్తిని మనం గుర్తించుకోలేకపోతున్నాం మన చేత గుర్తించుకోలేకపోతున్నటువంటి ఆ అంతఃశక్తి ఏదైతే ఉన్నదో ఆ అంతఃశక్తి అది కుండలినీ శక్తిగా వర్ణింపబడుతోంది యోగులందరి చేత ఆ కుండలినీ శక్తి మూలాధారంలో చుట్టలు చుట్టుకుని అది పడగను కిందకి ఉంచుకుని ఉన్నటువంటి ఒక మహాసర్పంగా సర్పంగా అన్నమాట ఆ శక్తిని జాగ్రత్తం చేసి మూలాధారం నుంచి క్రమక్రమంగా అన్ని చక్రాలని దాటుకుంటూ సహస్రారం వరకు పయనించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పయనించేటువంటి ఈ క్రమంలో ఈ సాధకుడికి కలిగేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనోన్మనిలో చాలా ప్రశస్తమైనటువంటి విషయాలుగా చెప్పారు దీనిని ఒక సందర్భంలో కొంతమంది గురువుల చేత ఆజ్ఞాపింపబడడం వల్ల కొందరి యొక్క ఆదేశానుసారం నేను మనోన్మణి అనేటువంటి ఒక రూపకంగా నృత్యరూపకంగా సంస్కృతంలో వ్రాయటం జరిగిందనమాట సంస్కృతంలో సంస్కృతంలో కాబట్టి ఆ మనోన్మణి విధానం అనేటువంటిది మనకి అందులో చెప్పబడింది అయితే ఆ మనోన్మణి విధానం అంటే మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రం స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞా సహస్రా వీటిల్లో వెళ్ళేటప్పుడు జరిగేటటువంటి ప్రతి చక్ర విధానం గురించి కూడా వివరించారు స్వామి మొత్తం చాలా సుస్పష్టంగా ఉంటుందన్నమాట అయితే మూలాధారంలో ఎటువంటి అనుభవాలు వస్తాయి ఎటువంటి అనుభూతులు వస్తాయి అలా మూలాధార స్థితిలో మేల్కున్నప్పుడు వచ్చేటటువంటి విశేషమేమి ఇక్కడ ముందు నేపథ్యం కూడా తెలుసుకోవాలి మూలాధారం వరకు మనం వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ మూలాధారాది షట్కి వినిహిత గమనా సంవిశీ శుషుమ్ ప్రీత్యాయా సంచరంతీ విధిహర భవజగ్రంథి భిన్నార్గే సా దీ సుప్రసన్నా ప్రకటి విభవా కౌళినిీ విశ్వమాత్యాం భుజంగీ సహస్రార దేశీ అనేటువంటిది ఈ మనోన్మని నృత్య రూపకానికి అది తొలి ప్రార్థనా శ్లోకం అన్నమాట ఇక్కడ మొత్తం ఈ మనోన్మణి లయయోగ అనుష్ఠానంలో సాధకునికి కలిగేటువంటి అనుభూతులన్నీ కూడా ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి మూలాధారాది షట్కే మామూలుగా మనం షట్చక్రాలు అంటూ ఉంటాము అయితే ఈ ప్రస్తుతానికి షట్ చక్రాలుగానే భావించుకుందాం ముందు ముందు సప్తమ చక్ర విధానం కూడా మనకి తెలుస్తుంది అయితే మూలాధారాది షట్కి మూలాధారంతో ప్రారంభించి ఈ ఆరు చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వినిహిత గమన తన పదం పదం అడుగులు వేసుకుంటూ ఈ కుండలిని శక్తి సర్పిణి ఆవిడ ముందుకు వెడుతూ ఉంటుంది అనమాట అది చెప్తాం సవ్విశంతి శుషుమ్నా ఈ మూలాధారం నుంచి భేదనం జరిగిన తర్వాత అక్కడ సుషుమ్నలోకి ప్రవేశిస్తుంది మూలాధారంలోనే సుషుమ్నలో ఉండదు ఆవిడ కనుక ప్రీత్యా సంచరంతి చాలా ఆనందంగా నృత్యం చేసుకుంటూ ఒక్కొక్క చోటకి ఒక్కొక్క చోటకి పయనిస్తూ ఉంటుంది ఆ సంచారం అలా ఉంటుందన్నమాట అయితే విధి హరి భవజగ్రంథి భిన్నాబ్జ మార్గే మొదట విధి గ్రంధి అంటే బ్రహ్మగ్రంథి తర్వాత హరిగ్రంథి అంటే విష్ణుగ్రంథి ఆ తర్వాత రుద్రగ్రంథి అనేటువంటి ఈ గ్రంథుల చేత ఈ మార్గం భేదింపబడి ఉంటుందన్నమాట అంటే సాధారణంగా మనం పయనించేటప్పుడు ఒకేసారి అతిదీర్ఘ ప్రయాణం కనుక చేసినట్లయితే అలుపు వస్తుంది మనకి ఈ అలుపు లేకుండా మధ్య మధ్యలో నిలుపు చేయడం కోసం చెప్పేసి అని మజిలీని నిలుపు చేయడం కోసమని ఏర్పాడైనటువంటి గ్రంథులు ఇవన్నీ కూడా ఒక నదీ ప్రవాహంలో అక్కడక్కడ ఆనకట్టలు ఉన్నట్లు ఆనకట్టలు ఉన్నట్లు సరిగ్గా చెప్పారు కనుక సా దేవి సుప్రసన్నా ఈ సాధకుని యొక్క ఉపాసనా క్రమాన్ని ఆ భక్తి తత్పరతని ఆ ధ్యాన నిష్టని చూసి ఆవిడ ప్రసన్నురాలవుతూ ఉంటుంది అయిన తర్వాత ప్రకటిత విభవ తన యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ సాధకుని యొక్క అనుభూతిలో అతని యొక్క ఈ తెలివిడి ఏదైతే ఉన్నదో దాన్ని పెంచుతూ ఉంటుందన్నమాట ఆ విధంగా పెంచుతూ కౌళిని విశ్వమాత ఈ మార్గానికి కులం అని పేరు ఈ సుషుమ్నా మార్గం ఏదైతే ఉన్నదో దానికి కులం అని పేరు ఆ కులంలో సంచరిస్తుంది కాబట్టి వీడికి కౌళిని అని వ్యవహారం కనుక దివ్యా నిత్యం భుజంగి సర్పగతిలో పెడుతూ ఉంటుంది కాబట్టి భుజంగిని భుజంగి అని వ్యవహారం ఉన్నది ఆవిడ ఆవిడెప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుందట మాంచి దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి ఒక తేజో రాశి తేజోమూర్తి ఆవిడ వికిరతి న సహస్రార దేశీ మా అందరికీ కూడా ఈ సాధక సమూహం ఏదైతే ఉన్నదో మా అందరికీ కూడా సహస్రార దేశంలో అంతవరకు చేరుకొని అక్కడి నుంచి సాధకులందరి మీద తన యొక్క కరుణను ప్రసరింపజేయుగాక అని మనం చెప్తున్నాం చెప్పిన తర్వాత సాధకుడు సాధారణంగా గురువు ఉపదేశం ఇస్తే ఆ మంత్రాన్ని తీసుకున్న తర్వాత మంత్రజపం చేసేటువంటి ప్రతి వాడు కూడా మహాసాధకుడు కాలేడు కారణం ఏంటంటే లక్ష్యాలు చాలా తేడాగా ఉంటాయి మనకి వాటి గురించి మనం కనుక మామూలుగా పరిశీలించినట్లయితే మనకి భగవద్గీతలు కూడా చెప్పారు ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరత ఋషభ అని అది కేవలం కృష్ణుని యొక్క భక్తి విషయంలోనే కాదు ఏ దేవతని మనం ఉపాసించినప్పటికీ కూడా ఈ భక్తిలో నాలుగు ప్రకారాలని మనం గమనించవచ్చు ఆర్తభక్తి అర్థార్థి జిజ్ఞాసు తెలుసుకోవాలని కుతూహలం ఆ దేవి లేదా ఆ దేవుని యొక్క తత్వం ఏమిటో తెలుసుకోవడం కోసం అని దేవీ దేవతల తత్వం ఆ తర్వాత జ్ఞాని ఒకసారి రుచి మరిగిన తర్వాత దాని నుంచి బయటికి రాడు కనుక ఈ విధమైనటువంటి తత్వాలు నాలుగు ఉంటాయి కాబట్టి వాటిలో మనకి సాధకునికి ఒక జిజ్ఞాస ప్రవేశించినప్పుడు అప్పుడు ఈ మనోన్మనీ మార్గంలోకి వస్తాడు ఎప్పుడూ కూడా గురువు యొక్క సహాయం లేకుండా మనోన్మనీ మార్గంలో ఎవరికీ కూడా పరినిష్టత రాదు అందుకని సాధకుడు ముందర ఏం చేస్తాడు అనేటువంటి దాన్ని మనం చెప్పుకుందాం సాధకుడు ప్రారంభించేటువంటి సమయంలో అంధకార బంధురమైనటువంటి జగత్తులో ఉన్నట్ట అంధకార బంధురమైనటువంటి జగత్ అంటే చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయని కాదు వెలుగనేటువంటిది జ్ఞానస్వరూపం జ్ఞానస్వరూపం ఎంతవరకు అయితే మనకి తెలియదో అంతవరకు కూడా మనం అంధకారం అంధకారంలో ఉన్నట్టే అందుకని మొట్టమొదట కలిగేటువంటి ప్రశ్న కోహం కోహం క్వయామి భ్రాంత కోహం కోహం క్వయామి శ్రాంత అని కాబట్టి కోహం కోహం క్వయామి భ్రాంత నేను ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి ప పయనం చేస్తున్నా నేను అదేవిధంగా కోహం కోహం క్వయామి శ్రాంత జన్మ జన్మలలో నేను పొందినటువంటి కర్మఫలం యొక్క అనుభూతి ఏదైతే ఉన్నదో ఆ అనుభూతి వల్ల బాగా అలిసిపోయి సొలసిపోయి ఉన్నటువంటి నేను ఎక్కడికి బయలుదేరాను ఎక్కడికి నేను చేరుకోబోతున్నాను అని అడుగుతున్నాడు అనమాట అప్పుడు విషయ కషాయిత విష సంసారే నిబిడ తమోమయ భవభయ తీరే కృత సంచారృతీసారయాయామి క్వయామి కోహం కోహం అని చెప్తున్నాడు ప్రపంచం అంతా కూడా విషయ సముచ్చయం చేత ఆకర్షింపబడినటువంటిది విషయాలంటే ఏమిటి పంచ జ్ఞానేంద్రియాల చేత గ్రహింపబడేటువంటి అంశాలన్నమాట కంటికి చూపు అనేటువంటిది ఆ చూపు ద్వారా మనకు వస్తు సముదాయం కనబడుతూ ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కంటి చేత గ్రహింపబడేటువంటిది వస్తు సముదాయం అనుకుందాం అలాగే చెవుల చేత శబ్దం వినబడుతూ ఉంటుంది నాసిక చేత గద్దం గ్రహింపబడుతూ ఉంటుంది జిహ్వ చేత రుచి తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా చర్మం చేత స్పర్శ అనేటువంటి తెలుస్తుంది జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియముల చేత గ్రహింపబడేటువంటి విషయ ప్రపంచం చాలా విస్తృతమైనది అని మన భ్రాంతి కానీ మనకు కనబడినటువంటి జ్ఞాన ప్రపంచం జ్ఞాన విశ్వం ఇంతకంటే మహత్తరమైనటువంటిది చాలా బృహత్తరమైనటువంటిది అనమాట కనుక విషయకషాయిత విష సంసారి ఈ సంసారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చాలా భీకరమైనటువంటిది విషపూర్ణమైనటువంటిది మోహంలోకి తోసేస్తూ ఉంటుంది కామక్రోధ లోభమోహ మత మాత్సర్యములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్ వర్గంగా చెప్పబడేటువంటి ఈ ఆరింటికి లోను చేస్తూ ఉంటాయన్నమాట చేసిన తర్వాత క్వయామి భ్రాంత నేను ఎక్కడికి భ్రాంతి పొందినటువంటి నేను ఎటు వెళ్తాను అంటే తమోమయ భవభయ తీరీ చాలా అతి క్లిష్టమైన గహనమైనటువంటి ఆ తమోమయమైనటువంటి నిబిడ తమస్సుతో కూడుకున్నటువంటి ఈ భవం అంటే సంసారం ఈ సంసార సాగర తీరంలో కొట్టుబిట్టులాడుతూ ఉంటాను నేను ఇలా ఆయాసపడ్డాను కృత సంచారహ అటు ఇటు తిరిగి తిరిగి ఉన్నా నేను హృతీసారహ నా బుద్ధి యొక్క ఆ సారం కోల్పోయా నేను వివేకం అనేటువంటిది లేదు నాకు కనుక క్వయామి క్వయామి కోహం కోహం ఎక్కడికి వెళ్ళాలి నేను నేనెవరిని నేనెవరిని అంటున్నాడు ఈ విధంగా ప్రశ్న పరంపర అలా వస్తుంటే అప్పుడు అంతర్వాణి హే సాధక సిద్ధార్థక జాగృహీ జాగృహీ అవిడ చెప్తోంది అనమాట అంతర్వాణి విశేషం ఏంటంటే బయట ప్రపంచం ఎంత ఉన్నదో ప్రతి సాధకునిలో మానవునిలో అంతర్గతమైన విశ్వం అనంత విశ్వం ఉన్నదన్నమాట అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు ఆయన యొక్క ఉదరల గర్భంలో అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయంట మనం కూడా స్వామి కంటే భిన్నం కాదు అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళ మనం సంపూర్ణ జ్ఞానస్వరూపం స్వామి ఆరాధ్య దైవం కనుక ఆయన యొక్క గర్భంలో ఏ విధంగా అయితే అనంతకోటి ప్రపంచ సముదాయం ఉన్నదో మన గర్భంలోనూ అంతే ఉన్నది కనుక మనలో ఉండేటువంటి దాన్ని తెలుసుకోవాలంటే మేల్కోవాలి ఏ సాధక సిద్ధార్థక జాగృహీ జాగృహీ మేల్కోవయ్యా సాధకుడా అని అంతరవాణి చెప్తోంది చెప్తూ సాధన విధినైవ సిద్ధి మాప్నుహి ఆప్నుహి సాధన విధి ద్వారా నువ్వు నీ యొక్క ప్రశ్నలకు సమాధానాన్ని సిద్ధిని పొందగలుగుతావు అని చెప్పి అని చెప్పి అక్కడ అలా మలామిహ సంచరణం అలా అభిసరణం అపసారయ ఆవరణం కురుభవ సాగర తరణం అని చెప్పింది నీలో ఉండేటువంటి ఈ వైవిధ్యాలన్నీ తొలగించుకో నువ్వు సంచారం తగ్గించు స్థిరత్వాన్ని ఏర్పరచుకో ఏర్పరచుకొని మేలుకొని నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆజ్ఞాచక్రే దృష్టి ప్రణవస్మరణం కురు అహంతవా అంతరంగి ఏస్మి గురు మా ద్రష్టుమర్హసి అంతర్వాణి ఎవరంటే సాక్షాత్తు గురుస్వరూపమే ఆజ్ఞాచక్రం మీద దృష్టి నిలుపు నిలిపి ప్రణవస్మరణం చెయ్యి అలా కనుక చేసినట్లయితే నీ అంతరంగంలోనే నేను ఉన్నాను అంటే గురుతత్వంతో ప్రారంభమయ్యి ప్రతి విషయం కూడా మానవుని యొక్క అంతరంగంలోనే ఉన్నది కానీ దాన్ని దాడి బయట ఎక్కడా లేదు కనుక మాం మర్హసి అటువంటి గురువునైన నన్ను నీవు చూడగలుగుతావు అని చెప్పింది అనమాట అప్పుడు నీ యొక్క ధ్యానం చేత ప్రీతి చెందినటువంటి నేను నీకు చక్కటి మార్గాన్ని ఉపదేశం చేయగలుగుతాను కాబట్టి నువ్వు నన్ను అన్నాడు అప్పుడు సాధకుడు ఏం చేశాడంటే ధన్యోస్మితి దర్శనేన మార్గం దర్శయమే గురు గురుణాం ఉపదేశోహి భూమి సర్వార్థ సాధక అని చెప్పాడు అంటే గురువు ఉపదేశ గురువుల యొక్క ఉపదేశం వల్లనే భూమి మీద మనం దేన్నైనా సాధించుకోగలుగుతాము అది కనుక లేకపోయినట్లయితే మనకి ఏది సిద్ధించదు అని చెప్పాడు చెప్పిన తర్వాత గురువు ఏం చేశారంటే నీ యొక్క అంతరంగ మథనం చెయ్యి ఏ విధంగా అయితే సురలు అసురులు కలిసి సాగర మథనం చేశారో అదేవిధంగా నువ్వు అంతరంగ మథనం చేస్తే నీలో ఉండే దైవీ ఆసురి శక్తుల మధ్య జరిగేటువంటి ఆ సాగర మథనం ఏదైతే ఉన్నదో మనస్సాగర మథనం అందులోంచి నీకు కావలసిన మార్గం ఉత్పన్నమవుతుంది అని చెప్పారనమాట చెప్పిన తర్వాత ఈ దాంట్లో చాలా విశేషాలు వివరించారు వివరించిన తర్వాత గురువు ఏం చేశాడంటే ఈ మథన మార్గంలో ఈ మనోన్మని సాధనా మార్గాన్ని ఉపదేశించడం కోసమని శిష్యుని యొక్క శిరస్సున తన యొక్క చేయి ఉంచి ఆ శిష్యుని యొక్క ఎడమ చేతిని తన యొక్క ఎడం చేతితో పట్టుకున్నారు కుడి ఏమో శిష్యుని యొక్క శిరస్సు మీద ఉన్నది ఎడం చేతిని ఎడం చేతితో పట్టుకుని ఉన్నారు శిష్యుడేమో ఈ గురువు యొక్క కుడిపాదాన్ని తన యొక్క ఈ దక్షిణ హస్తం అంటే కుడి చేత్తోటి స్పృశిస్తూ ఉన్నాడు చెవిలో ఆయన మంత్రోపదేశం చేస్తున్నారు దీనికి శక్తిపాత ప్రక్రియ అని పేరు దాన్ని ఏం చేశారంటే స్పర్శయామే గుహే జాయంతే బహు విభ్రమా కంప శ్వేద అథ రోమాచ పరమానందహర్షణే త్వం కథయవందిత సాధక బుధురు సాధక పండితోత్తములు ఎవరైతే ఉన్నారో వారందరి చేత కూడా ప్రణమిల్లబడుతూ ఉన్నటువంటి హే గురు నీ యొక్క స్పర్శ ఏదైతే ఉన్నదో ఆ స్పర్శ వల్ల కంపః ముందర శరీరం కంపిస్తూ ఉన్నది ఆ పైన స్వేద శరీరం నుంచి స్వేదం ఉద్భవిస్తూ ఉన్నది రోమాంచ రోమాలు నిక్కబడుచుకుంటూ ఉన్నాయి పరమానంద గొప్ప అవ్యక్తమైన ఆనందం కలుగుతున్నది హర్షం అనేటువంటిది కలుగుతూ ఉన్నది దానితో పాటు దేహపాతశ్చ మూర్ఛిల్లుతున్నాను నాకు తెలియకుండానే అని చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు గురువు చెప్పాడు దీన్నే శక్తిపాతం అంటారు నాయన ఈ శక్తిపాతం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే ఒక మంత్రోపదేశం అనేటువంటిది జరిగినటువంటి సందర్భంలో మానవులకు సాధకులకు ముఖ్యంగా ఈ మంత్రోపదేశం అనేటువంటిది జరగడం అంటే మనం పూర్వం కూడా చెప్పుకుని ఉన్నాం మంత్రం అనేది దేవతలను ప్రీతి చెందించేటువంటి సాధనం కాదు సాక్షాత్తు దేవతా స్వరూపం కనుక సాక్షాత్తు దేవతా స్వరూపమైనటువంటి మంత్రం మనలో ప్రవేశిస్తోంది అంటే ఎక్కడ మనఃక్కమలల్లో ఉంటుంది ఈ మనక్కమలల్లో మంత్రం ప్రవేశించాలి అంటే అది మనస్సు చాలా శుద్ధంగా ఉండాలి మనస్సు శుద్ధంగా ఉండాలంటే శుద్ధ సత్వప్రధానమై ఉండాలన్నమాట శుద్ధ సత్వప్రధానం కాకపోయినట్లయితే ఆ దేవత అక్కడ కూర్చోదు మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని మనం అయ్యా అక్కడ కూర్చోండి అని చెప్పేసి ఒక ఆసనం కనుక మనం చూపించినట్లయితే ఆ ఆసనం బాగుంటే అక్కడ ఆ అతిథి కూర్చుంటాడు ఆసనం ధూళి అయి ఉంటే అక్కడ కూర్చోడు కదా అంటే కదా మనకి చైర్లో ఏదైనా అస్ట్ ఉంటే కూర్చోం కదా కదా అందుకోసమని ఆ ధూళి అయినట్లు కానీ మనస్సులో పేర్కొన్న ధూళి అది రజస్సు ప్రాపంచిక బంధాలన్నమాట అవన్నీ కలిపి దుమ్ము అని చెప్పారు కనుక అది రజస్సు అన్నారు ఇంకా రెండవది ఏదైతే ఉన్నదో ఈ తమస్సు చీకటి అజ్ఞానం నేను నాది ఈ రెండో నిజం అనుకునేటువంటి తమో గుణం వీటి వల్ల దేవత ఇక్కడ కూర్చోదు మరి ఎలాగా అంటే ఈ శక్తిపాతం ద్వారా జరిగేటువంటి పని ఏంటంటే గురువు ఆ విధమైన స్పర్శ చేయడం వల్ల గురువు పూర్వం చేసిన ఉపాసనా శక్తి అంతా శిష్యుల్లో ప్రవేశిస్తుంది ఇది మంత్రయోగంలో కూడా జరిగేటువంటి విధానమే లయ యోగంలో కూడా ఇది అందుకని లయయోగ ఉపదేశం అందుకని లయయోగ ఉపదేశం చేస్తున్నారు అనమాట ఈ లయ యోగ ఉపదేశం చేసేటువంటి సమయంలో శక్తిపాతం జరిగింది కనుక దీని ద్వారా గురుపద నేను నమస్కరించుకొని అర్చించుకుంటున్నాను ఇప్పుడు నేనేం చేయాలో చెప్పమని చెప్పాను అప్పుడు ఆయన మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మనకి అనుసంధానం జరుగుతుంది అనమాట ఈ మూలాధారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఓహో మూలాధారానికి ముందర ఇంత కథ ఉన్నది కాబట్టి ప్రతి సాధకుడు కూడా గురువు యొక్క పాదాలని ఆశ్రయించినప్పుడే ఆయనకు ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ సాధన చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా లభిస్తుంది అది కూడా సాధకుని యొక్క స్వశక్తి కాదు గురువుకి ఆయన లొంగినప్పుడే ఆ శక్తిపాతం జరిగినప్పుడే ఆ శక్తిపాతం జరిగినప్పుడే కనుక ఆయన చెప్తున్నాడు ఆదౌ నిద్రితాం పశ్చాబ్జస్థిత కుండలి తాం ఉత్పయ ధ్యాన స్తోత్రేణ సుధీవర ఓ పండితోత్తమ ఈ సాధకుడు కూడా మామూలు వాడు కాదుగా లోకల్లో బాగా అనుష్ఠానం చేసినటువంటి వాడికి ఈ మనోన్మని వైపు దృష్టి మొదలుతుంది అంతే లేకపోతే అమ్మ రేపు నాకు కొద్దిగా నా నిత్యావసరాలకి ధనం కావాలి వృత్తి కావాలి ఆ భోజనాన్ని సిద్ధం చెయ్యి అని అడుగుతాడు ఆయన ఆ భోజనం వరకే ఇస్తుంది అమ్మ అంతకు మించి ఇవ్వదు కనుక ఈ విధంగా ధనం కావలసిన వాళ్ళకి ధనం ఇస్తుంది ఆర్తితో మనం కనుక పూజించినట్లయితే మన యొక్క కష్టాలను తొలగిస్తుంది అలాగే మనకి జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తుంది అమ్మ అన్నపూర్ణ ఏది కావాలంటే అన్నీ ఇస్తుంది అన్నం అంటే కేవలం వండినటువంటి బియ్యంతో వండిన పదార్థమే అన్నం కాదు దేనివల్ల మానవునికి సంతృప్తి చెంది మిగిలినటువంటి ప్రపంచంలో ఉండేటువంటి విషయం మీద దృష్టి మళ్ళదో ఎక్కడైతే ఉత్సాహం కలుగుతుందో ఎక్కడ దేని ద్వారా శక్తి కలుగుతుందో దేని ద్వారా సంతృప్తి కలుగుతుందో అదంతా అన్నమే జ్ఞాన అన్నపుణా జ్ఞానవైరాగ్య పార్వతి అని కాబట్టి ఈ విధంగా ఈయన చెప్పారనమాట ముందు నీలో నిద్రిస్తూ ఉండేటువంటి కుండల్ని ఏదైతే ఉన్నదో ఆ కుండల్ని స్తోత్రం ద్వారా నువ్వు మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పారనమాట అప్పుడు ఈయన చెప్తున్నాడు హే జనని శివంకరి శ్రీకరి విశ్వేశ్వరి అస్తవలయ భోగిని యోగాధ్వని కౌళిని అని ఆ యోగం ద్వారా యోగార్ధ్వంలో యోగ మార్గంలో అష్టవలయాలు ఎనిమిది వలయాలు చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి ఆ భోగ స్వరూపిణి అంటే ఆ భోగిని అంటే సర్పం అనమాట సర్పరూపంలో ఉండేటువంటి తల్లి నీవు మేల్కోవాలి మేల్కొని నన్ను అనుగ్రహించాలి అని అక్కడి నుంచి విశేషం ఏంటంటే మనకు మీరు చెప్పినటువంటి మూలాధారం ఏదైతే ఉన్నదో ఆ మూలాధారం నుంచి మొదలుపెట్టి ప్రతి చక్రం చక్రం చక్రంలో ఆజ్ఞా చక్రం వరకు గురువు వెంట నడిపిస్తూనే ఉంటారు నడిపించి మీరు చెప్పినటువంటి ఈ మూలాధారానికి సంబంధించి గురువు చెప్తున్నటువంటి పరిచయ వాక్యాలు చూద్దాం ఇదం మూలాధారం దళవరచతుష్కేన కలితం సుషుమ్నా మార్గాదౌ కమల నివహార్ద్యం విలసితం విభాత్యస్ శక్తి త్వయారాధ్యా సాహి మహితయోగోత్పిత పద అని చెప్పారు అంటే ఇక్కడ మూలాధార చక్రం అనేటువంటిది ఉన్నది ఈ మూలాధార చక్రంలో మనకు దళవర చతుష్కేన కలితం ఇది ఇందులో నాలుగు రేకుల పద్మం అన్నమాట మూలాధారం అనేటువంటిది ప్రతి పద్మానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ షడబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆరు పద్మాలు ఒక్కొక్క పద్మం లేదా చక్రం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు దీన్ని కాబట్టి ఈ మూలాధార చక్రం ఏదైతే ఉన్నదో దాంట్లో నాలుగు రేకులు నాలుగు రేకులు ఉంటాయి ఒక్కొక్క రేకుకి ఒక్కొక్క అధియోగిని ఉంటుంది మొత్తం నాలుగు రేకులకు సంబంధించినటువంటి పైన ఒక అధిష్టాత్రి అయినటువంటి ఒక యోగిని ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ యోగిని అది సుషుమ్న మార్గాదు ఇది సుషుమ్న మార్గానికి ప్రారంభంలో ఉన్నది ఇది పైగా ఈ చక్రం అనేటువంటిది అదేవిధంగా కమలనివహాద్యం కమల సమూహం ఏదైతే ఉన్నదో మనం చెప్పుకోబోయేటువంటి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞా సహస్ర చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు చక్రాలకు మూల చక్రం మూలాధార చక్రం అన్నమాట కనుక అందులో ఈ విభాత్యస్మిన్ శక్తి ఆ కొండలను ఎవరంటే సాక్షాత్తు ఆదిపరాశక్తి ఆ శక్తి మనకు ఆ మూలాధారంలో నిక్షిప్తమైంది భుజగవలయాకార వనిత చుట్టలు చుట్టుకున్నటువంటి సర్పిణిగా మనకు కనబడుతుంది అనమాట కనుక ఆమెను నువ్వు మేలుకొల్పారయ్యా అని చెప్పారనమాట ఆధార కమలవాసిని సాకిని రాజపదవీ మధ్యరాజద్విలోచని అక్షిత్రయోపేత పంచాస్యధారిణి హే దేవి జ్యోతిస్వరూపిణి యోగిని అని ఈయన అనమాట సాధకుడు పీతవర్ణాత్మక భక్తవరదాయిని నోధ నమనాథమంకుశం ధృతవతి నో మనస్తవ కరే ఇక్షుచాపూవతి జ్ఞానప్రదీదేవి పుస్తకాలంకృతి వికసిం కురు దేవితే చక్రమండలం ఇప్పుడు నేను ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఈ మూలాధార చక్ర వికాసం జరగాలి కనుక హే దేవి ఈ మూలాధార చక్ర అధిష్టాత్రి సాకినీ దేవి అని పేరు అనమాట ఈవిడికి కాబట్టి హే దేవి హే కుండలిని నీవు సాకినీ దేవిగా నాకు దర్శనం ఇవ్వాలి ఇచ్చి అక్కడి నుంచి ఈ మార్గ వికసనం చేయాలి అని ఆవిడ యొక్క నానా విధాలైనటువంటి ఆయుధ విశేషాల గురించి వీటన్నిటి గురించి వర్ణన చేశారనమాట ఇంక ఇంక ఇక్కడి నుంచి ఈవిడ బయలుదేరింది ఎవరు కుండల్ని బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి జార్జ్వల్యమానంగా ఆ స్ఫులింగ జ్వాలల్ని నోటి నుంచి క్రక్కుతూ బయలుదేరిందనమాట అప్పుడు సాకిన్యాది దేవత సమూహం ఏదైతే ఉన్నదో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అంటే సాకిని అంటే అధిష్టాన దేవత అధిష్టానం నాలుగు రేకుల దళాలకు సంబంధించి నలుగురు దేవతలు నలుగురు మొత్తం ఐదుగురు దేవతలు కలిసి బయలుదేరారు ఇక్కడ ఈ సాకిన్యాది దేవతలు అంటే సాకినీ దేవత ఆ తర్వాత సాకినీ దేవత వరద షోడ శ్రీహి వాగ్దేవత అని ఈ నలుగురు కూడా నాలుగు దళాలకి అధిదేవతలు అన్నమాట ఓహో అంటే మనకి తెలుగు అక్షరాల్లో ఆ అక్షర వర్ణమాలలో ఉండే నాలుగు లెటర్స్ని అక్కడ దానికి సంబంధించి మళ్ళీ దానికి వేరే ఉంటాయి వంశం షంసం అని ఆ బీజాక్షరాల్ని ఇప్పుడు మనం స్పృశించట్లేదు స్పృశించకుండా మనం చెప్పేటువంటిది కేవలం అక్కడ ఉండేటువంటి ఈ దళాధి దేవతలు ఎవరైతే ఉన్నారో అధిష్టాత్రులు వారి గురించి మాత్రమే మనం చెప్పుకుంటాం అక్కడ వరద షోడ శ్రీహి వాగ్దేవత వరద షోడ శ్రీ వాగ్దేవత ఈ నలుగురు దేవతలు సాకినీ దేవత ఈ ఐదుగురు కలిసి మూలాధారంలో ఉంటారు సాకినీ దేవత సకారమే అంత సకారం ఓకే సాకిని కాబట్టి ఈ దంత సకారంతో ఉన్నటువంటి ఈ ఐదుగురు దేవతలు ఈ కుండలిని ఆహ్వానిస్తున్నారు అనమాట కాబట్టి ముందు కుండలిని ప్రవేశిస్తోంది కుండలినితో పాటు ఆత్మైక్యత్వాన్ని పొంది సాధకుడు కూడా అక్కడ సాధకుని చిచ్చక్తి అక్కడ అందులో ప్రవేశిస్తున్నాడు అనమాట ఇది జరిగేటువంటి పని కాబట్టి ఇక్కడ మనకి నాలుగు దళాలు సాకిని అధిష్టాత్రి దేవత అదేవిధంగా మనకు అక్కడ ఉండేటువంటి ఈ నలుగురు దేవతలు శ్రీదేవత వాగ్దేవత షోడ వరద అనేటువంటి ఈ నలుగురు వీళ్ళందరూ కూడా ఆ కూటమి దీనికి స్వాగతం పలుకుతున్నాయి అనమాట మొదట అంటే ఈ మనోన్మణి ఉపాసనలో మొదట జాగృతమై అనుగ్రహించి ముందుకు తీసుకువెళ్ళేటువంటి దేవతాగణం ఈ ఐదుగురు ఈ ఐదుగురు అన్నమాట కాబట్టి అక్కడికి మూలాధారం అనేటువంటిది వ్యాయామం పూర్తవుతుంది ఆ తర్వాత స్వాధిష్టానంలోకి ఈ యొక్క కుండల్ని ప్రవేశించినప్పుడు ఎటువంటి అనుభవాలు దొరుకుతాయి మనకి ఒక రైలు ఎలాగైతే బయలుదేరిందో మొట్టమొదటి మజిలి మూలాధారం అయితే రెండో మజిలి రెండో స్టేషను స్వాధిష్టానం ఆ స్వాదిష్టానంలోకి ప్రవేశించేటప్పుడు అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏది మూలాబ్జ కణికాదేశిమాని యోగిని స్వం మైలీనాభవ సాకినీ కుండలిని చెప్తోందనమాట సరే నేను ముందుకు వెళ్ళాలంటే ఈ శక్తులన్నీ నాలో లేనం కావాలి ఏ ఏ శక్తులు సాకిని ఉద్దేశించి చెప్తోంది అనమాట కారణం ఏమిటంటే సాకిని మూలాధారానికి అధిష్టాతృదేవత కనుక ఆమెను ఉద్దేశించి చెప్తోంది హే సాకిని నీవు నాలో లయం అవ్వాలి ఎలాగా నీతో ఉన్నటువంటి వరద షోడ శ్రీహి వాగ్దేవత అనేటువంటి ఈ నలుగురు దేవతలతో కలిసి ఈ శక్తి పంచకం నాలో లయమైనప్పుడు నేను మూలాధారాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తాను అని సాధకునికి ఆసక్తికరంగా ఉన్నది ఈ విషయం చూస్తున్నాడనమాట చూస్తున్న సమయంలో గురువు చెప్పాడు ఆయన నువ్వు ఇప్పుడు పంచశక్తి సమన్వితమైనటువంటి కుండలిని ప్రయాణంలో నీవు కూడా అనుయాయివై ఉన్నావు కనుక ఇప్పుడు నువ్వు ఉపసించాల్సినటువంటి దేవత ఎవరంటే అక్కడ చెప్తున్నాడు మూలా మూలాధారాత్ ఉపరి పథియత్ ద్వంగుళోర్ధోపజాతం స్వాధిష్టానం కమలమలం షడ్దళైర్ భాసమానం ధ్యానోద్దితలు భృషం కౌడినీ రాజమార్గీ తస్మిన్నబ్జే ప్రవిశతు ముదా భాసమానా సమానా అని కాబట్టి ఇక్కడ మూలాధారాత్ ఉపరి ఈ స్వాధిష్టాన చక్రం అనేది ఎక్కడున్నది అంటే మూలాధార చక్రం కంటే పైన ఉన్నది ఎంత ద్వ్యంగుళి అంటే రెండు అంగుళాల స్థలం పైన ఉన్నదన్నమాట అంగుళం అంటే ఇంత భాగాన్ని అంగుళం అని చెప్పేసి ఉంటారు అంటే ఈ అంగుష్ఠం యొక్క మొదటి కణుపు వరకు ఉండేటువంటి భాగం ఏదైతే ఉన్నదో దానికి ఒక అంగుళం అని పేరు అనమాట కనుక రెండు అంగుళాలు రెండు అంగుళాల పైన స్వాధిష్టానం అనేటువంటిది ఉన్నదన్నమాట కాబట్టి కమలమలం షడ్దల పాస్వమానం మూలాధారంలో నాలుగే ఉన్నాయి ఇక్కడ ఆరుంటాయి ఆరుదళడ్దళాత్మకమైనటువంటి చక్రం అన్నమాట అక్కడ నువ్వు ఈ ధ్యానోద్దీప్తా భవేత్ కుండలిని అన్నాడు అక్కడ నువ్వు మళ్ళీ ధ్యానం చేసి ఆ అధిదేవతని నువ్వు పూజించుకోవాలి దాంతోపాటు ఉపదేవతల్ని కూడా ఉపాసించాలి అని చెప్పాడు అక్కడ మనకేమైంది కాకిని అనేటువంటి దేవత సాకిని అక్కడ ఇక్కడ కాకిని అన్నమాట కాబట్టి కాకిని దేవత షడ్దళాత్మకమైనటువంటి దేవత కనుక ప్రతి దళానికి ఒక అధిష్టాతర దేవత స్వాధిష్టాన సుభాబ్జ విహారి కాకినీతి విఖ్యాత ప్రచారి శాంతి వైరాగ్య బోధక ధారా భువికల భువి కల ప్రహారే అని కాబట్టి ఈవిడ ద్వారా శాంతి వైరాగ్యం సిద్ధిస్తాయట ఉపాసకుడికి ఈ కాకినీ శక్తిని ఉపాసించినట్టు అందుకని ఈ కాకిని శక్తి గురించి ఆయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఉండే దేవతా ఏమి స్వామి ఉండేటువంటివి మనకు షడ్డళాలు కాబట్టి ఈ షడ్డళాల్లో కాకినీ శక్తి అనేటువంటిది అధిష్టాత్ర దేవత ఈ కాకినీ దేవతతో పాటు ఆరు ఉపదేవతలు ఎవరెవరు అంటే బంధిని అని తర్వాత రక్త లంబోష్ఠిక యశస్విని మహామాయ భద్రకాళి ఈ ఆరు శక్తుల యొక్క నామావళి ఇదనమాట కాబట్టి బంధిని రక్త లబ్బోష్టిక అదేవిధంగా యశస్విని మహామాయ భద్రకాళి ఈ ఆరు దేవతలతో కలిసినటువంటి కాకినీ ఉపాసనం చేశాడు చేసిన తర్వాత వీళ్ళందరినీ కుండల్ని చెప్పింది ఏమని ప్రీతాస్మి యోగిని ముఖ్యా కాకిన్యా పాలిత శుభా శరీరే లయం ప్రాప్య రాజధ్వం అమలా అభయ కాబట్టి మీరందరూ కూడా ఓ షడ్ దేవతలారా మీరు కాకినీ నేతృత్వంలో నాలో ప్రవేశించండి అని కుండల్ని చెప్పింది అనమాట అంటే ఒక ట్రైన్ ఎలాగెళ్తే వెళ్తున్నారో మొదటి స్టేషన్లో వీళ్ళు ఐదుగురు ఎక్కితే తరువాత స్టేషన్లో ఆరుగురు దేవతలు ఒకరు ఏడుగురు కలిసి ఆ యొక్క కుండల్ని అనే ట్రైన్ని వీళ్ళు ఎక్కారు అది సింపుల్గా ఈ కాలం వాళ్ళకి అర్థమయ్యేది కాబట్టి కుండల్ని అనేటువంటి దాన్ని కనుక ఒక లోహపథగామిని అయినటువంటి ఒక యానం అనుకుంటే అంటే రైలు యానం అని చెప్పి అనుకుంటే ఒక్కొక్క మజిలీలో వాళ్ళు దీంట్లో ఎక్కేసి దీంట్లో ట్రైన్తో సహా వారు ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నారు ప్రతి భోగిలో కూడా కొంతమంది ఎక్కినటువంటి విధంగా ఈ తొలి భోగి అయినటువంటి మూలాధార భోగి అని చెప్పుకుని మన కనుక మూలాధార స్టేషన్లోకి రాగానే ఎక్కారు వీళ్ళందరూ స్వాధిష్టానం స్థానంలోకి అక్కడ వచ్చారు ఆ పైన ఎప్పుడైతే స్వాధిష్టానం యొక్క అయింది నాయన అంటే మూలాధారాబ్జం ఎప్పుడైతే ఈ పంచ మూలాధార అధిదేవతలతో కలిసి కొండల్ని ఈ మూలాధారాన్ని అతిక్రమించిందో అప్పుడు ఈయన మూలాధారం మీద ఆధిపత్యం వచ్చిందనమాట అంటే సాధారణంగా జరిగేటువంటి పని ఏంటంటే సాధనలో కొన్ని కొన్ని దివ్యమైనటువంటి అనుభూతుల ద్వారా కొన్ని సామర్థ్యాలు ఏర్పడతాయి దాన్ని శక్తి అని అనుకోకూడదు సిద్ధులు అనుకోవచ్చు కాదు సామర్థ్యం వేరు సిద్ధి వేరు అంటే చివరికి సిద్ధ అనేటువంటిది అది శివైక్యం చెందినప్పుడే సిద్ధి ఈ అణిమాది సిద్ధులన్నీ అవి వేరు దాని యొక్క కథ వేరు దాని ప్రపంచం వేరు ఇక్కడ ఒక సామర్థ్యం ఏర్పడుతుంది అనమాట ఆ సామర్థ్యాన్ని దాని మీద ఆధిపత్యం ఉన్నారు మూలాధారం మీద కనుక ఆధిపత్యం ఉంటే ఆయనకి సంభవించేటువంటి సిద్ధులు అని మీరు చెప్తున్నారు ఆ సామర్థ్యాలు వేరుగా ఉంటాయి వాటి గురించి మళ్ళీ మనం మరొక సందర్భంలో మాట్లాడుకుంటాం ఇక్కడ మూలాధారం తర్వాత స్వాధిష్టానం మీద ఆయనకి ఆధిపత్యం వచ్చింది అని కుండల్ని ప్రకటించింది కాబట్టి ముందుకు నడు నాయన అంట అంటే ఇక్కడ ప్రతి దాంట్లోనూ కూడా ముందు చక్రం నుంచి తర్వాత చక్రానికి వెళ్ళేటువంటి విధానంలో ఆ చక్రదేవతల్ని అంటే ఈయన స్థుతి చేయడం ఈయన స్థుతి చేసిన తర్వాత చక్రదేవతలు ప్రీతి చెందడం చక్రదేవతలు ప్రీతి చెందిన తర్వాత ఈ కుండలిని తనలో ప్రవేశించమని చెప్పడం ఈ చక్రదేవతల యొక్క శక్తి అంతా కూడా కుండలలో ప్రవేశించడం కుండలిని అప్పుడు ఇంకా 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 బలమై ఉద్దీపనమై ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ చక్రదేవత శక్తి సమన్విత అయి అక్కడి నుంచి ముందుకు నడుస్తుంది ముందుకు నడిచినప్పుడు ఉత్తర ఉత్తర శక్తులని కలుపుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట ఇలా అరవై నాలుగు శక్తులతో కలిసి ప్రయాణం చేస్తుంది చివరికి కనుక ఇది మనకి ఒక క్రమం అన్నమాట మనం గమనించదగినటువంటి క్రమం అంటే ఒక నదికి ఉపనదులు ఎలాగొచ్చి కలుస్తాయో గంగని గంగోత్రిలో చూస్తే చిన్నదిగానే కనిపిస్తుంది అది కాశీ దగ్గరికి వచ్చేసి చాలా పెద్దది కలకత్తా దగ్గరకు వచ్చి ఇంకా విస్తృతం అవుతుంది అలాగే ఈ యొక్క మూలాధారం నుంచి మొదలై ఐదు శత్తులు కలిసి స్వాధిష్టానంలో ఏడు శత్తులు కలిసి వెళ్తుంది అయితే స్వామి ఈ మూలాధారం స్వాధిష్టానం మధ్యలో బ్రహ్మగంధి వివేధనం జరుగుతుంది కదా ఆ కుండల్ని జరిగేటప్పుడే జరుగుతుందా దాని విశేషమేమి అంటే ఇప్పుడు మొదట్లోనే నేను చెప్పున్నా నేను ఏమిటంటే రెండేసి చక్రాల తరువాత ఒక కొంచెం ఒక చిన్న మజిలి అక్కడ ఉండేటువంటి గ్రంథి ఏదైతే ఉన్నదో ఆ గ్రంథిని మనం విప్పుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నమాట కనుక ఆ గ్రంథి పేరు బ్రహ్మగ్రంథి అంటారు అంటే సృష్టి గ్రంథి అనమాట అది మనకి గ్రంథులు మూడు రకాలైనటువంటి గ్రంథులు బ్రహ్మగ్రంథి రుద్ర రుద్రగ్రంథి అని చెప్పేసాన్ని కనుక ఈ బ్రహ్మగ్రంథి ఏదైతే ఉన్నదో అది సృష్టి గ్రంథి విష్ణుగ్రంథి అది స్థితి స్థితిగ్రంథి అదేవిధంగా రుద్రగ్రంథి లయగ్రంథి అని పేరు కనుక ఈ బ్రహ్మ విష్ణు రుద్రగ్రంథుల్లో తొలి గ్రంథి బ్రహ్మగ్రంథి ఇది రెండు చక్రాల తర్వాత వచ్చేటువంటిది ఈ రెండు చక్రాలు ఏమిటివి అంటే మూలాధారం స్వాధిష్టానం కలిసి అన్నమాట కనుక ఈ మూలాధార స్వాధిష్టానాల తరువాత వచ్చేటువంటి గ్రంథి కాబట్టి దీనికి ఈ బ్రహ్మ బ్రహ్మగ్రంథి అని పేరు ఆ గ్రంథిని భేదించుకున్నప్పుడే ఉత్తర చక్రంలో ప్రవేశించగలరు అంటే మణిపూరకంలోకి వెళ్ళాలి అంటే మూలాధార స్వాధిష్టాన విజయంతో పాటు గ్రంధి విభేదనం కూడా జరగాలి విభేదనం జరగాలి సుష్మనాడిలో జరగాలి జరగాలి కాబట్టి ఆ తర్వాత ఉత్తర చక్రంలో ప్రవేశిస్తున్నారు ఈ ఉత్తర చక్రం మణిపూర చక్రం అని చెప్పేసి ఉంటారు ఈ మణిపూరం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది అన్నమాట సాధారణంగా మనకి ఉపాసనలు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దీన్ని పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని మన వాక్కుకి నాలుగు స్థాయిలు ఉన్నాయి కాబట్టి ఈ పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు స్థాయిలు ఉన్నాయి వాక్కుకి ఈ పరా అనేటువంటి వాక్స్థితి ఏదైతే ఉన్నదో అది మూలాధార స్వాధిష్టాన చక్ర పరిమితమైనటువంటిది అనమాట అంటే అవ్యక్తమైన స్థితి మనలో ఉండేటువంటి వాక్శక్తి ఎంత అనేటువంటిది మనకు తెలియదు అది అనంతం ఈ అనంతమైనటువంటి వాక్ శక్తి లోపల మహత్తరంగా ఒక విశ్వంతో సమానమైనటువంటి శక్తి లోపల ఉందన్నమాట అది ఎంత అనేటువంటి తెలియదు అది నాదరూపంలో ఉంటుంది అందుకోసమని నాదాత్మకమైనటువంటి ఆ శక్తి ఈ మూలాధార స్వాదిష్టానాల వరకు ఉంటుంది అక్కడి నుంచి మణిపూరంలో ప్రవేశించినప్పుడు వర్ణస్పష్టత ఏర్పడుతుంది అంటే మనకి అచ్చులు హల్లులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అయి ఉన్నరులకి ఏ ఓంగయ్యవచ్చు హైవరం జ భయ ఘడదశ జవఘడశ కప జటత జటతో కెషరహల్ అనేటువంటి పదునాలుగు మహేశ్వర సూత్రాల్లోంచి ఆవిర్భవించిన అచ్చు హల్ విభాగము నేను అచ్చును ప్రయోగించాలా హల్లుని ప్రయోగించాలా అచ్చహల్ సమాహారాన్ని ప్రయోగించాలా ఎలా ప్రయోగించాలి అనేటువంటి వాక్ వక్తృ వాక్ వివక్ష ఇవన్నీ కూడా మణిపూరంలో ప్రవేశ పశ్చంతి వాక్కుగా పశ్చంతి వాక్కు యొక్క తొలి స్వరూపం అన్నమాట ఒక స్పష్టత ఏర్పడుతుంది అందుకని మనకు ఈ ఉపాసనలో కూడా మనకి సాక్షాత్తు జయమంగళ వ్యాఖ్యానులు భట్టనారాయణులు ఆయన ఉపదేశం చేస్తారు లలితాశాస్త్ర భాష్యంలో అన్న న పూరణీయ వర్ణమణిభి పూరణీయా అని చెప్పేసి ఉంటారు ఈ మణిపూర చక్ర వలయం ఏదైతే ఉన్నదో దాంట్లో అక్షరాల్ని నింపునైనా అన్నాన్ని నింపకు అని చెప్పేసి చెప్పారు అందుకని సాధారణంగా మనకి వ్యవహారంలో కూడా ఏంటంటే ఇక్కడ లోకల్లో పొట్ట జీరితే అక్షరం మొక్కలేదంటూ ఉంటాం తెలుగులో అక్షరాలు చదువుకుంటే మామూలుగా వ్యవహారం ప్రకారం అక్షరాలు ఎక్కడ జ్ఞప్తి చేసుకుంటాడు బుద్ధిలో కానీ కడుపు మీద దృష్టి ఎందుకు వెళ్ళింది అంటే యోగం అనేటువంటిది మనకు సామాజికలలో కూడా ఏ విధమైన సామాన్య సామాజికులకు కూడా ఎవరికైతే యోగ సాధన అనుభవం లేదో వాళ్ళకి కూడా మణిపూర చక్ర స్పర్శకి సంబంధించినటువంటి విశేషాలని అక్కడ అంత జన వ్యవహారంలోకి వ్యాప్తం చేశారు ఒకనొక సందర్భంలో కాబట్టి పొట్టచీరితే అక్షరం ముక్కలేదు అంట కారణం ఏంటంటే మణిపూర చక్రం అనేటువంటిది నాభిస్థానంలో ఉంటుంది మనకి కాబట్టి అక్కడ చీరితే అక్షరం లేదు అని నిరక్షరకుక్షి అనేటువంటి సంస్కృతంలో కూడా ఉన్నది తెలుగులో పొట్ట చీరితే అక్షరం మొక్కలేదు అంటూ ఉంటాం సంస్కృతంలో నిరక్షర కుర్చి అంటూ ఉంటాం ఇటువంటివి సామాన్య జన వ్యవహారంలో కూడా యోగశాస్త్రం ప్రవేశించింది ఈ లయయోగ శాస్త్రం అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నమాట కాబట్టి ఈ మణిపూర చక్రం ఏదైతే ఉన్నదో ఈ మణిపూర చక్రంలో ప్రవేశించేటువంటి సందర్భం అన్నమాట ఇక్కడ మనకి ఈ మణిపూర చక్రంలోకి వచ్చేసరికి ఇక్కడ సకల గుర్తుపెట్టుకోవడానికి కొన్ని గుర్తులు అన్నమాట ముందర సాకిని స రెండవది క కాకిని తర్వాత ల లాకిని దేవత సకల అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చేటువంటిది ఈ లాకినీ దేవత అనమాట లాకిన్యంబ అంటుంటారు కనుక ఈ లాకిని ఉపాసనం అనేటువంటిది చేయమని గురువు ఆజ్ఞాపించారు ఆ లాకిని తన యొక్క సహచరులు అది దశాబ్జయుక్తమైనటువంటిది అంటే దశదళాబ్జం అనమాట పది దళాలతో పది దళాలతో కూడినటువంటిది మొదటిది నాలుగు తర్వాత ఆరు తర్వాత మూడవది పది ఈ పది దళాలతో కూడినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ లాకినీదేవి దేవి కుండల్ని ఆహ్వానిస్తుంది అన్నమాట ఆ కుండల్ని ఆహ్వానించేటువంటి సమయంలో డామరి నిమిని తామసి స్థాన్వి పార్వతి ధాత్రి ఫట్కారి నాథ దాక్షాయణి డక్కారి మొదలైనటువంటి పేర్లతో ఉన్నాయి ఓహో ఈ ఒక పది దేవతల పేర్లు పేరు కాబట్టి దామరీణి విని తామసీ స్థానివి పార్వతీ ధాత్రి ఫట్కారి నాథ దాక్షాయిణి దక్కారి అనేది పది ఈ పది మంది దేవతలతో కూడి ఒక్కొక్క దళానికి అంటే ఒక్కొక్క రేకుకి ఒక్కొక్క అధిదేవత అనమాట వీళ్ళందరితో కలిసి ఈ లాకినీ దేవత ఆ తల్లిని ఆహ్వానిస్తోంది చాలా సంతృష్టి చెందినటువంటి ఈ కొండల్ని వాళ్ళందరినీ తనలో కలుపుకోమని చెప్పేసి తనలో ప్రవేశించమని చెప్పింది అనమాట మీ యొక్క పరిభాషలో చెప్పాలంటే రైల్లో మూడవ భోగి మూడవ స్టేషన్ నిస్థానం అని చెప్పుకుందాం స్టేషన్ అనొద్దు మనం నిస్థానం అనుకున్నాం ఆ మూడవ నిస్థానంలో మనకి ఈ పదిహేను మంది కూడా వెక్కారు కాబట్టి ప్రవేశించారు కనుక ఈ విధంగా వచ్చింది అనమాట వచ్చిన తర్వాత కొండల్ని వచ్చాక అప్పుడు కుండలు చెప్తోంది సాధకుడికి నాయన నీవు గురువు చెప్పేటువంటి ఉత్తర క్రమాన్ని గురించి ఆలోచించమని చెప్పింది అప్పుడు అనాహతబ్జం మణిపూర కోధ్వజం దళైస్తథాద్వాదశిభి సమన్వితం హృమధ్యదశీయ సునాదరజితం విషేద్భవధ్యాన ప్రబుద్ధ సర్పిణీ అని చెప్పారన్నమాట అనాహతబ్జం మణిపూర కోధ్వజం మణిపూర చక్రం తర్వాత పైనండేటువంటి అనాహత చక్రం దీంట్లో పన్నెండు దళాలు ఉంటాయి పన్నెండు దళాలు ఉంటాయి ఆ హృన్మధ్య దేశీయం అది నాభి నుంచి హృన్మధ్యంలో ఉన్నది అది అని చెప్పేసి చెప్పారు చెప్పి ధ్యాన ప్రబుద్ధ సర్పిణి నీ యొక్క ధ్యానం ద్వారా ప్రబుద్ధ అయినటువంటి ఆ సర్పిణి ఆ యోగిని ఆ కుండలిని ఇప్పుడు ఆ అనాహత చక్రంలో ప్రవేశించాలి అన్నారు ఇక్కడ నుంచి అక్షరాలు అయితే ఏర్పడ్డాయి ఏర్పడిన అక్షరాలకి స్పష్టత వచ్చింది పశ్చంతిలోనే రెండవ స్థితి అనమాట ఇక్కడ అంటే మనకి ఏదైనా మాట్లాడాలి అనే వివక్ష కలిగేటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అక్షరాలు ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చాక అనాహతల్లో స్పష్టత అనేది వస్తుంది ఆహత అనాహతనాదాలు రెండు కూడా కలిసేటువంటి స్థానం ఇది అనాహతాబ్జం అనేటువంటిది అక్కడ మనకి ఏర్పడుతుంది అనమాట అప్పుడు సాధకుడు ఏం చేస్తున్నాడంటే ఈ అనాహత అబ్జం ఏదైతే ఉన్నదో అబ్జాది దేవతల్ని స్థుతి చేస్తున్నాడు తల్లులారా మీరు మార్గం కనిపించినట్లయితే అమ్మ కుండలిని ప్రవేశిస్తుంది ఇందులోకి అని చెప్పేసింది కాబట్టి నాద బ్రహ్మ సంకేత డమరుకం ఏదైతే ఉన్నదో ఆ డమరుక ధ్వనులు మీ వరకు వ్యాపించి ఉంటాయి ఇప్పటికే కాబట్టి అటువంటి ఆ డమరుక ధ్వని సమన్వితమైనటువంటి త్రిగుణాన్వితమైనటువంటి స్థానం ఇది కనుక మీరు మార్గాన్ని ఇవ్వవలసిందే అని ప్రార్థన చేశాడనమాట అప్పుడు ఏం చేశారంటే అనాహత యోగినులు కుండలికి ఆహ్వానం పలికారు ఈ అనాహత యోధులు యోగుల యొక్క పేర్లు ఏమన్నా చెప్పగలుగుతారు అవి కూడా చెప్పారు ఇక్కడ అనాహత యోగిని యొక్క అంటే కమల అయింది మనకి ఇప్పుడు రడ హయ అనేటువంటివి నాగో గుర్తుపెట్టుకోవాలి మనం సకల 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 అయింది సకల తర్వాత రడ హయ అనేటువంటి రడహయ ఇందులో రడ అంటే రాకి రాకిణ్యంబ రాకిణ్యంబా స్వరూపిణి అని చెప్తాం కదా కాబట్టి ఈ రాకిణ్యంబాదేవి ఆహ్వానిస్తోంది కుండల్ని చెప్తూ ఖాతీత రెండవది అలాగే గాయత్రి జ్ఞానరూపిణి గాయత్రి జ్ఞానస్వరూపిణి నలుగురు కాళరాత్రి ఖాతీత గాయత్రి జ్ఞానరూపిణి చండఛాయ టంకారి థంకారి జాంకరి ఘంటాధారి జార్ణాత్మ మాయా శక్తి అనేటువంటివి ఈ పన్నెండు ఈ పన్నెండు దళాలకి అధిదేవతలు అనమాట ఈ పన్నెండుగురు అధిదేవతలతో కలిసి నెమ్మదిగా ఈ రాకి కుండలిని స్వాగతించింది కుండల్ని నెమ్మదిగా వాళ్ళని వీళ్ళందరినీ కలవమని చెప్పింది కలిసిన తర్వాత ఈ మధ్యలో మనం అనుకున్నట్టు ఈ ట్రైన్లోకి వీళ్ళందరూ ప్రవేశించారు ప్రవేశించారు కాబట్టి ఆ తర్వాత మనకు ఈ గురువు యొక్క ఉపదేశం అనమాట స్వామి ఈ అనాహత చక్రం దాటగానే ఒక మజిలి ఉంటుంది కదా గ్రంథి విభేదనంలో ఆ మజిలి ఏంటి అది ఎలా జరుగుతుంది ఆ తలుపరి చక్రం ఏంటి దాని విశేషం ఏంటి ఇది ఒక సాధకులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం జిజ్ఞాసులకు కూడా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం మనం ముందు చెప్పుకున్నాం ఆరు చక్రాలకి మధ్యలో మూడు గ్రంథులు ఉన్నాయి అని ఈ మూడు గ్రంథుల్లో మొదటిది సృష్టి గ్రంథి అదే బ్రహ్మగ్రంథి అని చెప్తాం రెండవది స్థితి గ్రంథి అంటే గ్రంథి అని ఈ విష్ణు గ్రంథి అనేటువంటిది మనకు మణిపూర అనాహత చక్రాలు దాటిన వెంటనే వచ్చేటువంటి ఒక కోడలు అన్నమాట ఆ ముడి విప్పుకున్న తరువాతనే మనం ముందుకు వెళ్ళగలం అందుకని గురువు ఉపదేశం చేస్తున్నారు అన్నమాట ఏమని నువ్వు ఇప్పుడు రాబోయేటువంటి చక్రం విశుద్ధి చక్రం ఈ అనాహత విశుద్ధి చక్రాల మధ్యలో ఉన్నటువంటి గ్రంథి విష్ణుగ్రంథి కాబట్టి ఆ విష్ణుగ్రంథి భేదనం చేస్తే అంటే ముందు సృష్టి భేదనం చేశారు తర్వాత స్థితి భేదనం చేయాలి అంటే భేదనం అనేటువంటిది ఇక్కడ ఒక అంతరార్థంతో కూడినటువంటి విషయం అంటే పునర్జన్మ రాహిత్యం కోసమని ఈ అజగ్రంథి భేదనం అనేటువంటిది బ్రహ్మగ్రంథి భేదనం అనేటువంటిది మళ్ళీ ఉత్తర జన్మ కలగకుండా ఉండడం కోసం తర్వాత స్థితి గ్రంథి అనేటువంటిది ఏంటంటే మనం స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో మన వ్యవహారం వల్ల ఏర్పడేటువంటి ఈ వర్తమాన జన్మలో ఉండేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా విచ్ఛిన్నం కావాలి విచ్ఛిన్నం కావాలంటే విష్ణు భేదనం అనేటువంటిది జరగాలన్నమాట ఇది ఇది అంతరార్థం కనుక విష్ణు భేదనం చేయించమని చెప్పారనమాట ఈ విష్ణు భేదనం జరిగిన తర్వాత వచ్చేటువంటి చక్రం విశుద్ధి చక్రం అని చెప్పేసింది ఆ విశుద్ధి చక్రం గురించి గురువు ఇలా చెప్తున్నారన్నమాట దళైస్తు విశుద్ధిచక్రనామకం సమస్తయోగి వై విశుద్ధిమాప్నువంతి తయాగృతం భవద్గలస్థచక్రముత్తమం సుధామయే మహాపథే చరేదిహైవ భోగిని అని ఆ గురువు చెప్తున్నారన్నమాట కాబట్టి దళైస్తు మనం పూర్వం కనుక చూసినట్లయితే మొదటిది చతుర్దళాత్మక చక్రం మూలాధారం రెండవది మనకు షడ్దళాత్మకం ఆరు దళాలతో కూడినటువంటిది అది స్వాధిష్టానం ఆ తర్వాత మణిపూరం దశదళాత్మకం పది దళాలు పది దళాలతో కూడినటువంటిది ఆ తర్వాత అనాహతం అనేటువంటిది ద్వాదశ దళాత్మకం పన్నెండు దళాలు విశుద్ధి చక్రం అనేటువంటిది షోడశ దళాలు అంటే పదాలు పదహారు పదహారు దళాలతో కూడినటువంటిది కాబట్టి దళైస్తు విశుద్ధిచక్రనామకం విశుద్ధి అనేటువంటి పేరు కలిగినటువంటి చక్రవిధి సమస్త సమస్తయోగినోత్ర వై మాప్నువంతితే ఏ యోగి క్రమంలో సరే ఉపదేశక్రమంలో ఉపాసనాక్రమంలో సాధనాక్రమంలో శుద్ధిని పొందేటువంటిది ఎక్కడంటే ఈ విశుద్ధి చక్రంలో అని చెప్పారు చెప్పి జాగృతం భవేద్ గళస్థ చక్ర ఉత్తమం ఉత్తమ చక్రం అంటే రెండు రకాల ఉత్తమత్వం అది శ్రేష్టమైన చక్రం అని పై పైకి పెడుతున్నప్పుడు ఉత్ ఉత్తర ఉత్తమ ఆ పైనుండేటువంటిది అనమాట ఈ నాలుగు చక్రాలకు పైన ఉండేటువంటి చక్రం కాబట్టి ఉత్తమ చక్రం అది ఆ క్రమాన్ని బట్టి కూడా దానికి ఉత్తమత్వం అనమాట కాబట్టి గళస్థ చక్రం ఈ గళంలో మనకు ఈ కంఠస్థానంలో ఉండేటువంటిది అన్నమాట గళస్థచక్ర ఉత్తమం సుధామయే మహాపథే హైవ భోగిని కాబట్టి అమృతమయమైనటువంటి ఈ మార్గంలో చక్కగా ఆ భోగిని ప్రవేశించాలి కనుక నీవు ఆ విశుద్ధి చక్ర వికాసం కోసమని ప్రార్థన చేయవలసింది అని చెప్తే విశుద్ధి చక్ర అధిదేవతను ఆయన ఇచ్చేస్తున్నారు మనం ఇందాక చెప్పుకున్నాం కదా సకల రడ హయ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అనమాట అంటే సాకిని అయిపోయింది కాకిని అయిపోయింది లాకిని అయిపోయింది రాకిని అయిపోయింది ఇప్పుడు డాకిని డాకినివరూపిణి డాకిని ఎంబాస్వరూపిణి కాబట్టి ఆ డాకినీ దేవిని ఆయన ప్రార్థించారన్నమాట ప్రార్థించిన తర్వాత డాకినీ దేవి తన యొక్క పదునారు సఖ్యులతో కలిసి అంటే ఆ ఒక్కొక్క దళానికి సంబంధించిన అధిదేవతలందరూ కూడా ఆమె యొక్క సఖులు కాబట్టి ఈ పదినారు మంది లేదా ఈ పదహారు మంది సఖులతో కలిసి ఆ డాకినీ దేవత ఈ కుండలిని దేవతను ప్రార్థిస్తుంది అనమాట ప్రార్థిస్తూ ఇదిగో ఈ పదునారు మంది దేవతల యొక్క పేర్లు ఇవి అని పరిచయం చేస్తుంది అక్కడ అమృతాకర్షిణి ఇంద్రాణి ఈశాని ఉమా రుచ లుకా లృష బుద్ధిద ఊర్ధ్వకేశిని ఐశ్వర్య ఇతరాదేవి ఓంకారి ఏకపద దశాంబిక ఓషధాత్మా షోడసి అని ఈ విధంగా పదినారు మంది వీళ్ళు ఈ దేవతలు ఈ సమూహంతో నేనున్నానని చెప్పింది చాలా సంతోషించింది కుండలిని మీరందరూ కూడా నాలో ప్రవేశించండి అంటే పదిహేడు మంది ఈవిడిలో ప్రవేశిస్తున్నారు అన్నమాట కనుక మన యొక్క ఆ శకటం నడుస్తోంది శకటం అక్కడ ఆ నిస్థానంలో విశుద్ధి చక్ర నిస్థానం ఏదైతే ఉన్నదో ఆ నిస్థానానికి రాగానే ఈ పదిహేడు మంది కూడా ఈ అమ్మవారిలో లైవ్ అయ్యారు కాబట్టి ఆ శకటారోహణం చేశారు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు అనమాట కనుక అప్పుడు కుండలిని చెప్పింది ఇప్పుడు ఈ విశుద్ధి చక్రం ఈ షోడశదళాత్మకమైనటువంటిది ఈ పదిహేడు మంది దేవతలతో కలిసి నీలో ప్రవేశించిందయ్యా కనుక ఇప్పుడు నీవు మరింత శక్తివంతుడు అయినావు విశుద్ధి చక్రం నీ అధీనంలోకి వచ్చింది కనుక నీ యొక్క గురువుని నువ్వు ప్రార్థించి తర్వాత కథ నడిపించమని చెప్పింది అన్నమాట అయితే ఇందనక మీరు వాక్కుల గురించి చెప్తున్నప్పుడు పరా ప్రశాంతి అన్నారు ఇక్కడికి వచ్చేది మధ్యమా వాక్కు వస్తుంది చక్కగా ప్రశ్నించారు మధ్యమా అనేటువంటిది అంటే కంఠస్థంగా అయి ఉంటుంది అంటే గొంతులో ఉందండి బయటికి రావట్లేదు అంటూ ఉంటాం అంటే అప్పటికి మనం మాట్లాడవలసినటువంటి విషయం ఏంటో మనకి మనసులోకి వచ్చింది కానీ అది బయటికి రావట్లేదు కనుక ఇక్కడికి వచ్చేసరికి మనకి వచ్చేటువంటిది ఏంటంటే ఈ మధ్యమ మధ్యమ అనమాట పరా పశంతి మధ్యమ ఆ మధ్యమ అనేది గొంతులో ఉండడం గొంతులో కొట్టుమిట్లు ఆడుతుందని చెప్తూ ఉంటాం కదా అది జరిగేటువంటిది ఇక్కడే అనమాట గాలం వరకు వచ్చింది వార్కు ఈ వైఖరి అనేది కూడా విశుద్ధి కిందికి వస్తుంది లేదు వైఖరి ఆజ్ఞా చక్రానికి విశుద్ధికి మధ్యలో వచ్చేసేటువంటి ప్రయాణం వల్ల వస్తుంది అనమాట కాబట్టి ఈ ముఖాన్ని దాటేసిందంటే అది జ్ఞానం వైపు వెళ్ళిపోతుంది మౌనంగా అలా కాకుండా అది కనుక ఈ ముఖంలోంచి బయటకు వచ్చేస్తే అది సాధకుని యొక్క వ్యాయామాన్ని వ్యర్థం చేస్తుంది అంటే లౌకిక వ్యాపారాల కోసమే మనం మాట్లాడుతాం లేకపోతే మౌనాన్ని వహిస్తాం మౌనాన్ని ముని అంటే మౌనాన్ని వహించిన వాడు ముని అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ వైఖరి ఏదైతే ఉన్నదో వైఖరి అంటే మనం మాట్లాడేటువంటి ఆ కార్యక్రమం అనమాట కృత్యం అనమాట ఆ వాక్ కృత్యం వల్ల వాగ్ వ్యాపారం వల్ల వాక్కు బయటకు వచ్చేస్తుంది అది ఏమవుతుందంటే విశుద్ధిని దాటి ఆజ్ఞ ఆజ్ఞవైపు మనం ప్రయాణం చేయించేటప్పుడు కొండలిని ఆ మధ్యలో మాట బయటకు వస్తే కొండలిని వాయు రూపంలో బయటకు వచ్చేస్తుంది కాబట్టి అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ వైఖరి అనేది మీరు చక్కని ప్రశ్న వేశారు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం సాధకులు మౌనాన్ని వహించాలి అంటే అర్థం ఏంటంటే వైఖరి ద్వారా బయటకి ఏమి మాట్లాడేయకూడదు మాట్లాడకుండా లోపలికి ప్రవేశపెట్టాలి అందుకోసం చెప్పేసి ఆ మధ్యానికి తీసుకువెళ్ళాలన్నమాట కనుక ఈ విధంగా ఆజ్ఞాచక్రం యొక్క విశేషమేమి ఈ ఆజ్ఞాచక్రం గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడి వరకు కూడా మనకి ఒక రకమైన అనుభవం ఉంటుంది ఆ తర్వాత కుండలిని సాధకునికి చెప్తోందనమాట నేను ఇప్పుడు ఈ ఐదవ చక్రమైనటువంటి ఈ విశుద్ధి చక్ర పర్యంతం ఉండేటువంటి దేవతాశక్తులతో అందరితో కలిసి కూడి ఉన్నా నేను ఇప్పుడు నీవు ఈ ఉత్తర చక్రాన్ని గురించి గురుపదేశం తీసుకోవాలి గురువు చెప్తున్నాడనమాట ఆజ్ఞా చక్రం భ్రూమధ్యస్థం భాత్యత్యంతం కౌలే మార్గే తస్మిన్ అబ్జే శక్తేర్యోగ సిద్ధిం ద్యాత్ అని చెప్పేసి చెప్పాడు ఇక్కడ ఏంటంటే పత్రద్వంద్వేన ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం పత్రద్వంద్వయుక్తమైనటువంటిది ప్రశాంతంగా కనుక మనం చూసినట్లయితే ఒక పత్రం ఇటు ఒక పత్రం ఇటు రెండు కళ్ళు అనమాట కాబట్టి మధ్యలో ఆజ్ఞాచక్రం అనేటువంటిది కాబట్టి పత్రద్వంద్వే నజ్ఞాచక్రం భ్రూమధ్యస్థం భాత్యత్యంతం భ్రూమధ్య భాగంలో మంచి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అది దాంట్లో కౌళే మార్గే తస్మిన్ అబ్జే శక్తేరియోగ సిద్ధిం ద్యా ఈ కౌళ మార్గం ద్వారా ఈ కుండలినీ శక్తిని ఈ భ్రూమధ్యస్థమైన ఆజ్ఞాచక్ర ప్రవేశం కనుక చేయించావంటే నువ్వు నీకు అద్భుతమైనటువంటి సిద్ధి లభిస్తుంది అని చెప్పాడు అనమాట సిద్ధ సాధకుడు కావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈ నీ శక్తిని ఇక్కడి దాకా తీసుకురమ్మన్నా కనుక ఈ విధంగా ఆయన స్థుతి చేయడం మొదలుపెట్టాడు స్థుతి చేయడం మొదలు పెడితే ఇక్కడ ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవత హ అనమాట రడహయ ఇందులో హకారం హకారం అంటే హాకిని హాకిన్యంబ స్వరూపిణి అని చెప్పేసినట్టు ఉంటాం కదా కాబట్టి ఆ హాకిన్యంబ ఇక్కడ ఉంటుందన్నమాట ఈ ఈ హాకిన్యంబ ఇక్కడికి ప్రవేశించిన తర్వాత ఆ స్థుతి చేసేటప్పుడు హాకిని చాలా ఆనందంగా చెప్తుందన్నమాట నాకు ఇద్దరు సఖులు ఉన్నారు ఇక్కడ రేకులు రెండే కదా మరి కాబట్టి ఆ ఇద్దరు సఖులు ఎవరు అని అంటే హంసవతి క్షమ అనేటువంటి పేర్లు కలిగినటువంటి శక్తులు ఇద్దరు నాతో పాటు ఉన్నారు కనుక హే కుండలిని నీవు నాలో ప్రవేశించమని చెప్పేసి ఆ ద్వార ఉద్ఘాటనం చేసింది అనమాట కాబట్టి ఆ ద్వార ఉద్ఘాటనం జరిగాక అక్కడ ఒక మహత్తరమైనటువంటి అనుభూతితోటి ఆ కుండల్ని ప్రవేశించింది ప్రవేశించిన తర్వాత నీకు ఉత్తర మార్గాన్వేషణ చెయ్యి నీకు ఆజ్ఞా చక్రాన్ని వశమైంది నాయన అని చెప్పేసి కుండల్ని చెప్పింది ఇక్కడ వరకు మొత్తం యాభై ఆరు శక్తి దేవతలతో వచ్చింది అంటే యాభై దళాలు ఆరు చక్రాలు మొత్తం కలిపితే యాభై ఆరు ఈ దళ మొత్తం కలిపేసి యాభై దేవతలతో యాభై చక్ర ధలా దేవతలు ఆరు చక్ర దేవతలు ప్రధాన దేవతలు మొత్తం కలుపుకొని యాభై యాభై ఆరు యాభై ఆరు శక్తి దేవతలతో కుండల్ని ఆజ్ఞా చక్రం చేరి ఆజ్ఞా చక్రం నుంచి మహా ప్రయాణం అంటారు సహస్రానికి ఆ ప్రయాణం గురించి వివరించండి చాలా మహత్తరమైన విషయం ఇది అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది సాధకుని యొక్క ఆ సార్థకత లేదా యోగ సిద్ధి లేదా ఆ సాక్షాత్కారం ఆత్యంతికమైన సాక్షాత్కారం అనుభూతి ఎక్కడంటే ఈ ఆజ్ఞాచక్రం నుంచి మొదలుపెట్టి సహస్రారం వరకు ఉండేటువంటి ఈ మధ్యభాగం ఏదైతే ఉన్నదో అక్కడే ఉన్నది మొత్తం అంత మహాప్రపంచం ఉన్నది మామూలుగా కాదు అది కనుక ఆ మహాప్రపంచంలోకి వచ్చేసరికి ఇక్కడ వరకు కుండలిని నడుస్తూనే ఉంది కానీ కుండలిని ఇంకా మాట్లాడదు ఇటుపై నుంచి అదేవిధంగా గురువు మార్గం చూపిస్తూనే ఉన్నాడు ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత గురువు మార్గాన్ని కూడా ఇంక చూపించడు మౌనం వహిస్తాడు ఆయన గురువు మౌనం వహించిన తర్వాత కారణం ఏమిటి అంటే అది వ్యక్తిలో ఉండేటువంటి అహంత అంటే నేను అనేటువంటి భావనకి అహంత అని పేరు ఈ వ్యక్తిలో ఉండేటువంటి అహంత అక్కడితో అంతరిస్తుంది నేను అనేటువంటి భావన ఉండదు ఈ ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత శాంభవీ స్థానం అని పేరు అనమాట దానికి కాబట్టి ఈ శాంభవి స్థానంలోకి ఎప్పుడైతే మార్గం మొదలైందో ప్రయాణం మొదలైందో ఈ సుషుమ్న కూడా అక్కడికి ఆగిపోతుంది సుషుమ్న కూడా ఆగిపోయిన తర్వాత అక్కడ ఇడా పింగడా పనిచేయడం మానేస్తాయి ఒక విచిత్రమైన స్థితి అది అది యోగులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటిది వర్ణనల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం కానీ అది మనందరికీ కూడా చేరవలసిన చేరదగిన అభిలషణీయమైనటువంటి స్థితి అన్నమాట అది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి ఇడా పింగళ పనిచేయడం మానేస్తాయి సుషుమ్నా మార్గం కూడా స్థగితం అవుతుంది కారణం ఏంటంటే షట్ అని పేరు దీనికి ఈ సుషుమ్నకి అంటే ఆరు చక్రాల వరకే దీని మార్గం అక్కడి నుంచి ఒక మహత్తరమైనటువంటి విశ్వం అనమాట అది ప్రకాశవంతమైనటువంటి విశ్వం జ్ఞానస్వరూపమైనటువంటి విశ్వం అక్కడికి వెళ్ళేసరికి ఈ సాధకుల్లో ఉండేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస వ్యాయామం కూడా ఆగిపోతుంది మరణం కాదు అది వాయు స్తంభనం జరుగుతుంది దానితో పాటు ఇడా పింగళ ఈ రెండు స్థగితం అయిపోతాయి అదేవిధంగా సుషుమ్న ఆగిపోతుంది అహంత నేను అనేటువంటి భావన ఆగిపోతుంది నేను అనేటువంటిది ఎప్పుడైతే లేదో అప్పుడు మమ అనేటువంటిది కూడా ఉండదు మమత కూడా ఉండదు అనమాట అహంత మమత ఈ రెండు ఉండవు ఈ అహంకార మమకార శూన్యమైనటువంటి స్థితి గురువు కూడా ఇంకా వెంట రానిటువంటి స్థితి అక్కడ గురువు అక్కడ దాకా వెళ్ళి నేను ఇంకా నీ సాధన నువ్వు చేయమని అక్కడికి ఆగిపోతాడనమాట కాబట్టి ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సాంభవ స్థానం నుంచి మొట్టమొదట త్రికూటాకాశము అనేటువంటిది వస్తుంది అన్నమాట అది త్రిభుజాత్మకమైనటువంటిది ఆ త్రికూటాకాశం అనేటువంటిది ఆ త్రికూటాకాశంలో ఆ అగ్రబిందువు ఏదైతే ఉన్నదో ఆ అగ్రబిందువు నుంచి అంటే ఈ త్రికూటం అనేటువంటిది ఇలా ఉంటే దీనిపైనుండేటువంటి అగ్రబిందువు నుంచి మళ్ళీ విస్తరిస్తుందనమాట ప్రపంచం ఆ ప్రపంచం విస్తరించినప్పుడు అది విష్ణుపదం అని పేరు ఆ బిందువుకి విష్ణుపదం నుంచి ఈయన ముందుకు వెళ్ళాలి సాధకుడు ఆ సాధకుడు ముందుకు వెళ్ళేటువంటి సమయంలో పూర్ణచంద్ర మండలం అనేటువంటిది వస్తుంది అనమాట ఆ పూర్ణచంద్ర మండలం అనేటువంటిది అది ఘనీభూతమైనటువంటి హైమీభూతమైన అంటే హిమంలాగా అంటే హిమం అంటే మంచు మంచుతో కూడినటువంటి ఒక చంద్రమండలం అనమాట అది ఆ పూర్ణ చంద్రమండలం అనేటువంటిది వస్తుంది అది భావ్యం అని ఒకసారి ఊహించుకోవాల్సినటువంటి విషయం అనమాట అంటే కొంతమందికి అమృతం నోట్లో వస్తూ ఉంటుంది అప్పుడే రాదు ఇంకా దానికి చాలా పనుంది ఆ పనున్న తర్వాతనే అది ఇదవుతుంది అన్నమాట కాబట్టి ఈ పూర్ణ చంద్రమండలం నుంచి బోధిని కళ ఆ బోధిని ఇక్కడ అనేటువంటిది ఏంటంటే బోధిని స్థానం అని చెప్పేసి అంటారు ఆ బోధినిలో జరిగేటువంటి ఆ స్థానంలో జరిగేటువంటిది ఏంటంటే విశ్వబోధ అంటే ఆ దివ్యమైనటువంటి ఆ సహస్రార దళానికి సంబంధించినటువంటి ఆ ఆవరణ ఏదైతే ఉన్నదో ఆ ఆవరణకి సంబంధించినటువంటి బోధ కలుగుతుంది ఆ బోధ ఎక్కడ కలుగుతుంది మనస్సులో కాదు బుద్ధిలో కాదు అహంకారంలో కాదు చిత్తం చిక్తిలో చిత్తంలో ఉన్నది ఆ చిత్తం మాత్రం ఇంకా అక్కడ దాకా పెడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ చిత్తుకి కలిగేటువంటి అనుభవం అన్నమాట అది బోధిని స్థానంలో పొందేటువంటి ఇది అనమాట ఆ తర్వాత నాదం ఇంతవరకు వచ్చేటువంటిది లౌకికం ఇది అలౌకికమైనటువంటి నాదస్థితిని అక్కడ పొందుతారు అన్నమాట ఆ నాదం తర్వాత అర్ధేందు మండలం అనేటువంటిది పైన ఉంటుంది ఈ అర్ధేందు మండలం తర్వాత మహానాదోత్పత్తి జరుగుతుంది అనమాట ఆ మహానాదం అనేటువంటిది అది నిశ్శబ్దమైనటువంటి నిశ్శబ్ద స్వరూపమైనటువంటి నాదం అన్నమాట అది అది మామూలుగా లౌకికమైనటువంటి స్తోత్రాల చేత గ్రాహ్యమయ్యేటువంటిది కాదు అలాగే వైయక్తికమైన అనుభూతులకి లొంగదు కారణం ఏంటంటే అక్కడ అహంకారము లేదు అదేవిధంగా మమకారము లేదు కనుక సాధకుడు నేను అనేటువంటి భావనను కూడా కేవలం సాక్షిగా మాత్రమే ఉండి చూసేటువంటి స్థితి అది కనుక అలా వస్తుంది అక్కడి నుంచి సాంజీ కళ అనేటువంటి ఒక స్థితి ఈ సాంజీ కళలు జరిగేటువంటిది ఏంటంటే ఇంతవరకు వచ్చే అనుభవాలన్నీ వదులుకుంటూ వెళ్ళిపోవడం అనమాట త్యాగం అనమాట పాండవుల మహాప్రస్థానం లాంటిది ఇది కాబట్టి ఇక్కడ ఈ సాంజీ కళలో ఈ విధమైన వైయక్తికమైన అనుభూతులన్నీ తొలగిపోతూ ఉంటాయి అక్కడ ఉన్మని స్థితి అనేటువంటిది వస్తుందన్నమాట ఆ ఉన్మనీ స్థితికి చేరుకున్న తర్వాత అప్పుడు ఇంకా మిగిలినటువంటివి రెండు అందులో ఏంటంటే మనకి ఈ సహస్రార కమలంలో ప్రవేశించిన తర్వాత కన్నికాస్థానంలో గురుస్థానం అంటారు దాన్ని గురుచక్రం అంటారు అనమాట ఇక్కడ మనకు ఈ ఆజ్ఞాచక్రం దగ్గర మనని విడిచిపెట్టిన గురువు అక్కడ సదాశివుడిగా భాసులుతూ ఉంటాడనమాట ఈ కన్నికా మధ్యంలో ఆ సదాశివుని యొక్క హృదయంలోంచి అమ్మవారు శక్తి పుడుతుంది ఈ శివశక్తుల యొక్క మహత్తరమైనటువంటిది తాండవ లాస్యాలు అనేటువంటివి వస్తాయన్నమాట ఈ తాండవ లాస్యాలు అనేటువంటివి ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఇంకక్కడ సర్వవిధమైన లౌకిక అలౌకిక పారలౌకిక వ్యాపారాలన్నీ కూడా స్తబ్దమైపోతాయి కేవలం ఇక్కడ రెండే ఉంటాయి ఏంటంటే శివశక్తి ఏకరూప శివశక్తి ద్వంద్వం ఆ తర్వాత ఇక్కడ సాధకుడు సాధకుడు ధ్యాతగా ఉంటాడు అదేవిధంగా ఈ శివశక్తులు ఇద్దరు కూడా ధ్యేయ స్వరూపాలుగా ఉంటారు ఆ నృత్యం జరుగుతూ ఉంటుంది జరుగుతున్నప్పుడు అక్కడ జరిగేటువంటి ఆ దర్శనంలో చివరికి ఈ ధ్యాత అయినటువంటి సాధకుడు కూడా తన యొక్క ధ్యాతృత్వాన్ని విడిచిపెట్టేస్తాడు ఇక్కడ ఏ విధమైన అనుభూతులు ఉండవు కేవలం నెమ్మది నెమ్మదిగా శివునిలో శక్తి లయమైపోతుంది శివాత్మకమైనటువంటి ఆ తత్వం కనబడుతూ ఉంటుంది ఈ జీవుడు కూడా శివుడిలో లయమైపోతాడు లైవైపోయినప్పుడు అప్పుడు జరిగేటువంటిది శివోహం 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 అనేటువంటి స్థితి మాత్రమే మిగులుతుంది కాబట్టి ఆ శివోహం అనేటువంటి స్థితి కమలంలో జరుగుతుంది ఈ మధ్యలో మీరు ఇందాక అన్నారు అమృత బిందువులు ఈ సాంజీకళ దగ్గరికి వచ్చేసరికి చట్టచటరావాలతోటి ఈయనతో పాటు వచ్చినటువంటి ఈ కుండల్ని ఈ సాధకునిగా మారిపోయి వస్తుంది అనమాట వచ్చి ఒక్కసారి ఈ అర్ధ మండలాన్ని దాటిన తర్వాత సాంజీకళను ఒకసారి భేదిస్తుంది భేధించినప్పుడు హైమీభూతమైనటువంటి అమృతమయమైనటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో ఆ అమృతం అంతా కూడా ఈ జ్వాలాశక్తికి కరిగిపోతుంది హిమంగా ఉన్నటువంటి ఆ ఇదనమాట కరిగిపోయి అప్పుడు బిందువులు రావడం మొదలెడతాయి బిందువులు కాదు అవి ధారాపాతంగా ఈ సాధకుని మీద స్నాతుణ్ణి చేస్తాయి స్నానం చేయిస్తాయి స్నానం చేయించినప్పుడు అప్పుడు జరిగేటువంటి అనుభూతి ఒక మహత్తరమైనటువంటి అనుభూతి అనమాట అది మనకు ఈ గళల్లోకి వచ్చి ఈ అమృత బిందువులు పడటం అనేటువంటిది సాధకుని ఒక స్థాయిలో జరిగేటువంటి విధానం అది పూర్తిగా అమృతమయమైనటువంటి ఆ జలాలలో కనుక ఆయన శక్తుడై స్నాతుడై ఉన్నాడంటే ఇంక చెప్పవలసిందే ఉంది త్వమే వాహన్ త్వమే వాహన్ త్వమే వాహన్ న సంశయ అనేటువంటి స్థితి అనమాట శివశక్తులతోటి కనుకనే ధ్యాన ధ్యాతృ ధ్యేయ ఐక్యత అనేటువంటిది ఈ మనోన్మనులు చిట్ట చివరి అంశం అనమాట ఆ అనుభూతి అనమాట ఇంకా అనుభవించేటువంటి వాడు అహం కాదు అదేవిధంగా వైయక్తికమైనటువంటి కాదు విశ్వం కూడా ఉండదు ఏమీ ఉండదు కారణభూతమైన తత్వం కారణభూతమైనటువంటి తత్వంలో ఈయన లయం కావడం అనేటువంటిది కనుక ఇది మనోన్మనీ విద్య అనేటువంటిది అయితే సహస్రంలో ఉన్న దేవత ఉంటుంది కదా ఆ దేవత గురించి బాగా అడిగారు ఈ సహస్ర దళాలు వాటి పేర్లు మాత్రం అడక్కండి కాబట్టి ఈ ప్రతి దళానికి అధిదేవత సహస్రాధి దేవతలు అయితే ఆ సహస్ర దేవతల పైన యాకిన్యంబ యకారాత్మక దేవత అందరూ కూడా ఈ కుండల్లో లయమైపోతారు ఈ సాధకుడు కూడా కుండల్లోనే లయమైపోయాడు కేవలం కుండలిని శక్తి మనకి ఈ సాధక స్వరూపంగా కానివ్వండి కుండలిని స్వరూపంగా కానివ్వండి సహస్రారాన్ని అక్కడ స్పృశిస్తుంది అనమాట సాంజీ కళలు ఆ స్పృశించేటువంటి సమయంలో ఆ భేదం జరుగుతుంది ఈ మూడో గంధి భేదనం ఎక్కడ జరుగుతుంది రుద్రగంధి భేదనం ఈ రుద్రగ్రంథి భేదనం అనేటువంటిది ఆజ్ఞాచక్రం దాటిన ఉత్తర స్థితిలోనే అన్నమాట మనం శాంభవ స్థానం అని శాంభవ స్థానం అని చెప్పుకున్నాక ఆ శాంభవ స్థానానికి ఈ లయగ్రంథి అనమాట రుద్రగ్రంథి అనేటువంటిది దాంతో సృష్టి స్థితి లయలకు అతీతంగా తయారవుతాడనమాట ఈయన జరిగేటువంటి పని ఈ మధ్యలో మీరు చెప్పినటువంటి ఏడెనిమిది స్థితులకి అది అధి అధిదేవతలు ఉన్నారా ఈ ఏడెనిమిది స్థితులంటే అదే సాంబవి స్థానం విష్ణు స్థానం చెప్పు వాళ్ళకి అధిదేవతలు ఎవరు లేరు అలా మొత్తం కలిపి ఇక్కడ వరకు ఆ అనుభూతిని పొందడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికే మనోన్మనీ స్థితి ఆ ఉన్మన్యవస్థను వ్యవస్థను కూడా దాటి పైకి వెళ్తే వచ్చేటువంటిది మనోన్మని విద్య స్వామీజీ చాలా విపులంగా సరళంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఎంతో అత్యున్నతమైనటువంటి విషయాల్ని సర్వసాధారణ ప్రజలకి అర్థమయ్యే విధంగా మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు చాలా చాలా మహా మహా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సల్లైకృతం చేసినందుకు చాలా కృతజ్ఞతలుగా అంతా పరమేశ్వరి కృప మనం సాధకులుగా మనం చేయగలిగినటువంటి స్థితి ఏంటంటే జపం చేసుకుంటూ వెళ్తూ ఉండడం అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉండడం ఈ లయయోగం గురించి కేవలం మనం కళలు కనగలం కానీ మన యొక్క నిత్య జీవితంలో ఉండేటువంటి ఈ సందర్భాలలో ఈ అనుభవాలలో లౌకికమైన బంధాల్లో కొట్టుమిట్లు వరకు కూడా మనకి లయ అనేటువంటిది ఇది ఉన్నది అనేటువంటి స్థితిని తెలుసుకోగలం కానీ ఆ స్థితిని మనం చేరుకోలేము చాలామంది అంటూ ఉంటారు నీకు ఆ అనుభవం ఇచ్చేస్తున్నాను అని నెత్తి మీద పెట్టుకుని ఆ నెత్తి మీద పెట్టుకుని అనుభవం ఇచ్చేస్తున్నారంటే ఆ అనుభవం అంత తొందరగా ఏమీ రాదు అదే ఎంతవరకు వస్తుందంటే ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి దోహదం చేస్తుంది ఆ స్పర్శ వల్ల మన యొక్క అంతర్ హృదయం అంతర్విశ్వం పునీతమై చక్కగా ముందుకు వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడుతుంది అంతే అనమాట కనుక ఈ విధమైన చక్కని అవకాశం ద్వారా మనం మీ నిరవీ టీవీ ప్రేక్షకులందరినీ కూడా చూడటానికి ఒక చక్కని అవకాశాన్ని మీరు కల్పించారు మీ అందరికీ ధన్యవాదాలు ప్రేక్షకులందరికీ కూడా నమస్సులు ఈ భాగంలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం ఈ భాగానికి విరామం ఈ కార్యక్రమం అనేది నిర్విరామం ఇప్పుడు సాగుతూనే ఉంటుంది ఈ యొక్క జ్ఞానగంగా ప్రవాహం సెలవు నమస్కారం